దేవునామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను తరలు వచ్చి ప్రార్థన చేసుకుందాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్ములందరిని సజీవుల ఎక్కలో ఉంచి మరొక నూతన దినములో ప్రభువా ఈ వాక్య ధ్యానములోనికి ప్రవేశించడానికి మమ్ములందరిని సజీవ లెక్కలో ఉంచి ఇట్టి తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్య ధ్యానము ద్వారా పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకొనమని దీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ఆత్మీయ ఆశీర్వాదములు అనుగ్రహించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ దేవుని నామమును మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 319వ కీర్తన ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస మొదటి రెండు చరణాలు 4వ చరణం పాడుదము 319వ కీర్తన ఎరిగి ఎరిగి చెడిపోతివా మనస ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస లేఖన భాగములు పాత నిబంధన గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము మొదటి 17 వచనాలు కొత్త నిబంధన నుంచి పౌలు పత్రికలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు ఈ రెండు లేఖన భాగములను ఆధారం చేసుకుని మనం నేడు ధ్యానిస్తున్నటువంటి అంశము విధేయత కలిగి నీతికి దాసులగుట విధేయత కలిగి నీతికి దాసులగుట విధేయత కలిగి ఉండుట నీతికి దాసులగుట ఈ రెండు టైటిల్స్ ను మనము రెండు పాఠ్య భాగాలను అనుసరించి తీసుకోవటం జరిగింది బీయింగ్ ఒబీడియంట్ బీయింగ్ స్లేవ్స్ ఆఫ్ రైచియస్నెస్ ఈ రెండు మాటలను నేడు మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రియమైన సంఘమ చాలాసార్లు మన జీవితాల్లో తామే నీతిమంతులమని తామే యథార్థవంతులమని తలంచేవారు ఎందరో ఉన్నారు చాలాసార్లు క్లిష్ట పరిస్థితుల గుండా జీవితంలో వెళుతున్నప్పుడు ప్రార్థన సహకారము కోరి అనేకుల ప్రార్థన సహాయముతో ఒక మంచి స్థితిలోనికి వచ్చినప్పుడు
చాలా మంది చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే నా సొంత శక్తితో నా జ్ఞానముతో నా యొక్క నీతితో నా భక్తితో నా యథార్థతతో నేను ఈ స్థితిని సంపాదించుకున్నాను అని చెప్పేవారు ఉన్నారు వాస్తవముగా దేవునికి చెందాల్సినటువంటి మహిమను తమకు తాము ఆపాదించుకునే వారు ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా సెల్ఫ్ రైచియస్నెస్ ఎవరైతే తమను తాము నీతిమంతులుగా తలంచుకుంటారో తమను తాము నీతిమంతులని ఎంచుకుంటారో అది తుదకు నాశనమునకు దేవుని యొక్క ఉగ్రతకు నడిపిస్తుందని నేటి పాఠ్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం దేవునికి చెందవలసినటువంటి మహిమను దేవునికి చెందవలసినటువంటి ఘనతను ఆయనకు చెందే విధంగా మనం జీవించాలి నేటి పాఠ్య భాగములోనికి మనం ప్రవేశించినట్లయితే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట మొట్టమొదటి మాట ఇశ్రాయేలు వినుము ఎందుకు ఈ మాట మరి దేవుడు సెలవిస్తున్నాడంటే కారణము వారికి వినే ఆలోచన లేదు వినే తత్వము లేదు విని ఆ వాక్యానుసారంగా నడిచేటువంటి విధేయత లేదు చాలా సార్లు వారి జీవితాల్లో దేవుని కార్యాలను గుర్తించలేని స్థితిలో వారు ఉన్నారు అవిధేయత స్థితిలో ఉన్నారు వారు ఏదైతే పొందుకుంటున్నారో ఏదైతే కలిగి ఉంటున్నారో అది దేవుని కృపని మర్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది తమ యొక్క నీతి తమ యొక్క యథార్థత వలనే ఇవన్నీ కలిగి ఉన్నామని వారు తలంచారు దేవుడు ఇశ్రాయేలీల పట్ల ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు దానికి కారణము ఇశ్రాయేలీల యొక్క నీతి బట్టి కాదు వారి యొక్క యథార్థతను బట్టి కాదు వారి యొక్క పరిశుద్ధతను బట్టి కాదు వారు జీవించే విధానము దేవునికి ఇష్టమై కాదు గాని దేవుడు వారి యొక్క పితరులతో చేసినటువంటి వాగ్దానమును బట్టి వాగ్దాన దేశమునకు వారిని నడిపించాలనేటువంటి తలంపుతో ఇశ్రాయేలీల పట్ల ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు వాస్తవముగా దేవుడు ఇశ్రాయేలీలకు వాగ్దానం చేసినటువంటి ఆ దేశము అప్పటికి అనాకీలు ఉంటున్నారు వారు చాలా బలమైనటువంటి వారు దృఢమైన వారు యుద్ధశూరులు వారితో యుద్ధము చేసి ఓడించుట ఇశ్రాయేలీలకు అసాధ్యం దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలిగే దేవుడు అటువంటి వారి చేతిలో నుంచి ఆ రాజ్యమును విడిపించి ఇశ్రాయేలీయులకు ఇచ్చేటువంటి తరుణములో ఇశ్రాయేలీయులు తమ తాము తమ యొక్క గొప్పతనము తమ యొక్క నీతి తమ యొక్క యథార్థత తమ యొక్క గొప్పతనం వల్లే ఈ దీనిని మేము పొందుకోగలిగాము దీనిని స్వతంత్రించుకున్నామనేటువంటి గర్వము వద్దని దేవుడైనటువంటి యెహోవా వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు ఇశ్రాయేలీయులు తలంచారు వారికి అటువంటి తలంపు ఉన్నది అనేక మార్లు దేవుని మాటను పెడచెవిని పెట్టిన సందర్భాలు ఉన్నాయి వాస్తవంగా అనాకీలు చెడ్డవారు కనుక దేవుడు వారి చేతి నుంచి ఆ రాజ్యమును తీసివేసి ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశంగా ఇస్తున్నట్లు మనం గమనించగలం అనాకీలు చెడ్డవారంటే ఇశ్రాయేలీయులు మంచివారని కాదండి ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా సార్లు ఎదుటివారు చెడ్డవారంటే ఇవతలు ఉన్నవారు మంచివారని కాదు చాలా సార్లు ఎదుటి వారి యొక్క చెడుతనాన్ని గుర్తించి వారి యొక్క చెడుతనమును బయటపడినప్పుడు మనం పరిశుద్ధులమని మన పరిశుద్ధతను బట్టి అతిశయిస్తూ ఉంటాం మనం పరిశుద్ధులమని కాదు మనం మంచివారమని కాదు ఒకసారి స్వార్థ పాఠ్యభాగమును చూస్తే యోహాను స్వార్థ 8వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో మనం గమనించినట్లయితే వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ముందుంచారు అనగా వారంతా పరిశుద్ధులేనా వారంతా పాపము ఎరిగిన వారనా వారంతా ఎప్పుడు ఏ పాపమును ఎరిగినటువంటి పరిశుద్ధులేనా అందుకే యేసు ప్రభు వారు అన్నాడు ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలంటే మీలో పాపము చేయని వాడు మొట్టమొదట రాయి ఆమె మీద వేయమని చెప్పాడు ప్రేమైన దేవుని బిడ్డలారా అనాకీలు చెడ్డవారు గనుక దేవుడు వారి చేతిలో నుంచి రాజ్యమును తీసివేసి
బహు బలాఢ్యులైనటువంటి వారి చేత నుంచి అల్పులైనటువంటి ఇశ్రాయేలుకి ఇస్తానని వాగ్దానం చేసింది. ఇశ్రాయేలు మంచివారని కాదు, అవతల వారు చెడ్డవారని. ఇంకా నువ్వు ఆ చెడులోనికి వెళ్లకుండా నీకున్నటువంటి చెడుతనమును తీసివేసి ఇక్కడైనను నీకున్నటువంటి సమయమును సద్వినియోగపరుచుకోవాలని దాని అర్థము. ఇశ్రాయేలీయులు అనేక మార్లు దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టారు. ఈరోజు ఇందులో మనం ధ్యానిస్తున్నటువంటి వాటిలో మొట్టమొదటి పాయింట్ దేవుని మరచి ఆయనకు కోపము పుట్టించిని. ఇశ్రాయేలీయులు అనేక మార్లు అనేక సందర్భాల్లో దేవుణ్ణి మర్చిపోయిన సంఘటనలు మనం చూడవచ్చు. దేవుడు చేసినటువంటి కార్యములను వారు మర్చిపోయారు, వారి జ్ఞాపకమును ఉంచుకోలేకపోయారు. అందుకే గాడ్ గివ్స్ అండ్ గివ్స్ హి ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ గెట్స్ హి ఫర్గెట్స్. దేవుడు ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూ క్షమిస్తూనే ఉన్నాడు, కానీ మనుషులు పొందుకొనుచు మర్చిపోతూ ఉన్నారు. దేవుని మర్చిపోతూ ఆయనకు కోపం పుట్టించినటువంటి ఇశ్రాయేలీయులు, విధేయత లేదు వారి జీవితాలు, సనుగుడు గొనుగుడు మాత్రమే వారికి ఉన్నది. నీటి కొరకు సనుగుడు, ఆహారము కొరకు సనుగుడు, సంతృప్తి లేని జీవితాలుగా ఇశ్రాయేలీయులు జీవించారు. ఎప్పుడు తిరుగుబాటు చేస్తూ దేవుని మీద, దేవుని యొక్క పక్షముగా ఉన్నటువంటి మోసేస్ మీద ఎప్పుడు వారు తిరుగుబాటు చేసినటువంటి వారే. అందుకే దేవుణ్ణి మరచి ఆయనకు కోపము పుట్టించిరి. ఆహారం కొరకు నీటి కొరకు వారు సనుగుతూనే ఉన్నారు. మెరీబా జలాల యొద్ద వారు సనిగిరి. అంత మాత్రమే కాదు, సంతృప్తి లేని ఈ జీవితాలను బట్టి దైవజనుడైనటువంటి మోషే యొక్క చేసిన ప్రార్థన 90వ సంకీర్తన 14వ చరణములు ఉంటుంది. దేవా, ప్రతి ఉదయము నీ కృపతో నన్ను తృప్తిపరచుము, ప్రతి ఉదయము నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ప్రతి వ్యక్తి జీవితములో సంతృప్తి లేకనే అనేకమైనటువంటి సమస్యలకు లోనవుతున్నాడు. ఇశ్రాయేలీయుల జీవితంలో సంతృప్తి లేదు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4-5 వచనాలను చూసినట్లయితే వారు మిశ్రిత జనాంగం మధ్య ఉండి అధిక మాంసాపేక్ష కలిగినటువంటి వారై వారు వేడుస్తున్నారు. మాకు మాంసమును ఎవరు పెడతారు, మాకు మాంసమును ఎవరు తీసుకుని వస్తారని. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాకు సమృద్ధిగా ఉన్నాయి. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూద్దాం, 4-5 వచనాల్లో ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ప్రేమైన దేవుని బిడ్డలారు, దేవుడు ఎంతో గొప్ప కార్యములు జరిగించు. వారు మొరపెట్టుకున్నప్పుడు కఠిన బానిసత్వం నుంచి వారిని విడిపించగా ఇప్పుడు వారు అధిక మాంసాపేక్ష కలిగినటువంటి వారై తిండిపోతులుగా ఉన్నారు. త్రాగుబోతులుగా ఉంటూ అధిక మాంసాపేక్ష కలిగినటువంటి వారి పూర్వపు జీవితమును జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటున్నారు, అయ్యో మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ బానిసత్వమే మేలు, అక్కడ ఇవన్నింటినీ అనుభవించను, ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లినవి. దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేస్తారు. దేవదూతలు భుజించు మంచి ఆహారాన్ని, మన్నాను, శ్రేష్టమైనటువంటి భోజనమును దేవుడు వారికి అనుగ్రహిస్తే వారు కృతజ్ఞత లేని వారుగా, దేవుని మర్చిపోయి దేవునికి కోపమును పుట్టించినటువంటి వారుగా ఉన్నారు. అది మొదటి పాయింట్. రెండవ పాయింట్ మనం గమనించేది, దేవుని త్రోవలను విడిచి చెడిపోయారు. దేవుడు ఏదైతే ఒక మార్గమును వారు ముందు ఉంచాడో ఆ మార్గము నుంచి తొలగిపోయి పూర్తిగా చెడిపోయి ఇశ్రాయేలీయులు. దానికి కారణము మోషే దేవునితో పర్వతం మీద ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన ఒక ఆత్మ చేత నింపబడి ధర్మశాస్త్ర పలకలను తీసుకుని వచ్చటకు 40 దినములు రాత్రి పగళ్లు దేవునితో గడుపుతూ ఉండగా వీరు ఆ దేవుణ్ణి మర్చిపోయి ఆయన యొక్క మార్గములను, ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క శాసనములను విడిచిపెట్టి బంగారు దూడను ప్రతి మనం తయారు చేసుకుని దానికి నొక్కుతున్నట్లుగా చూడగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అహం, ఎంత గర్వం, ఎంత అవిధేయత. దేవుని మాటను విడిచిపెట్టి, దేవుని మాటను నిర్లక్ష్యము చేసి, ఆయన యొక్క మాటలను మర్చిపోయి
వచ్చేస్తుంది దేవునికి సమానంగా వేరొక ప్రతిరూపమును బంగారు దూడను తయారు చేసుకొని వారు ఆరాధిస్తున్నట్లుగా ఈ రోజు చాలా మంది జీవితాల్లో దేవుని కంటే తమను తాము హెచ్చించుకున్న వారు ఉన్నారు ధనము లేనప్పుడు పేదరికములో దీన దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా నీవే మా శరణ్యం అన్నటువంటి వారు ఉన్నారు అన్ని సమృద్ధికి వచ్చాక దేవుని కంటే తమను తామే దేవునిగా ప్రకటించుకున్న వారు తామే గొప్పవారుగా హెచ్చించుకున్న వారు ఉన్నారు అందుకే ఎవరైతే తామే నీతిమంతులమని యథార్థవంతులమని అనుకుంటారో చాలా ప్రమాదకరము దేవుని యొక్క ఉగ్రతకు నాశనానికి గురవుతారు సుమి జాగ్రత్త ఇద్దరు వ్యక్తుల గురించి మనము సువార్తల పాఠ్యభాగంలో చూస్తున్న లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వరకు చూస్తే సుంకరి పరిసయుడు ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాం ఈ పరిసయుడు తన జీవితంలో తానే నీతిమంతుడని తానే యథార్థవంతుడని తాను పరిశుద్ధంగా జీవించానని తను తాను హెచ్చించుకొనుచు తను చేస్తున్నటువంటి ఆచారాలను తను చేస్తున్నటువంటి పద్ధతులన్నింటి బట్టి తను తాను హెచ్చించుకొనుచు తన ప్రార్థనలో కూడా తను తాను హెచ్చించుకుంటున్నాడు దేవునికి చెందవలసినటువంటి మహిమ కంటే తను తాను హెచ్చించుకుంటున్నాడు పరిసయుడు తన గురించి పొగుడుకొనుచు ప్రార్థిస్తున్నాడు సుంకరి రొమ్ము కొట్టుకొనుచు ఆకాశం వైపుకు తల ఎత్తుడు కన్నులెత్తి చూసుటకైను ధైర్యము చాలక పాపి అని ప్రార్థిస్తూ తను తాను తగ్గించుకున్నాడు ఎవరు గొప్పవారు ఎవరి ప్రార్థన అంగీకరించబడదు ప్రేమైన సంగమ ఇశ్రాయేలీయులు దేవుడు ఎన్నో కార్యములు వారి పట్ల జరిగిస్తే తన పితరులకు ఇశ్రాయేలీయుల పితరులకు వాగ్దానం చేసిన దాన్ని బట్టి దేవుడు వాగ్దాన దేశమునకు వారు నడిపించాలని ప్రయత్నిస్తూ ఉంటే వారు దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు ఆయన యొక్క మార్గములను తొలగిపోయి భక్తిగా చెడిపోయి ఉన్నా దేవునికి కోపమును పుట్టించింది ప్రేమైన సంఘమా ఇక్కడ ఇద్దరు వ్యక్తుల జీవితాల కారణము పరిసయుడు తన స్వనీతి మీద ఆధారపడ్డాడు దేవుని మీద కంటే తన సొంత జ్ఞానం మీద సొంత శక్తి మీద తన్ను తాను హెచ్చించుకుంటూ తానే నీతిమంతుడని తలస్తూ ఉన్నాడు గనుక పరిసయుని ప్రార్థన అంగీకరించబడలేదు పరిసయుడు నీతిమంతుడిగా తీర్చబడలేడు సుంకరి మాత్రము ప్రార్థన అంగీకరించబడింది సుంకరి నీతిమంతుడిగా తీర్చబడగలిగాడు ఈరోజు మన జీవితాల్లో ఇశ్రాయేలీలకు ఇంకా సనుగుతూనే ఇంకా గొణుగుతూనే ప్రభు చేసిన మేలులను మర్చిపోయి విధేయత లేకుండా అవిధేయతతోనే జీవిస్తూ ఉన్నామా మన దైనందిన జీవితాల్లో దేవుని మాటలను పెడచి విని పెడితే మనము దాని యొక్క పర్యవసానాలను ఎదుర్కొనవలసి వస్తుందని నేటి మొదటి పాఠ్య భాగములో మనం తెలుసుకొనగలుగుతున్నాము రెండవ పాఠ్య భాగంలోనికి మనం ప్రవేశిస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 నుంచి 23 వచనాల వరకు మనం గమనించగలిగినట్లయితే అపొస్తలుడైన పౌలు ఒక పిలుపునిస్తున్నాడు పాపముకు పరిశుద్ధతకు నీతికి దుర్నీతికి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలో ప్రతి విశ్వాస జీవితములో పరిశుద్ధత కొరకు పిలువబడ్డాడు అయినప్పటికీ పాపమునకు తన యొక్క అవయవములను దాసునిగా అప్పగించుకుంటున్నటువంటి వారిని చూస్తున్నాం పాప నియమమును బట్టి పాపమునకు లోనవ్వుచు తన అవయవములను పాపమునకు దాసునిగా శరీర కోరికలకు తను తాను అప్పగించుకున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం ఇకను పాపమునకు దాసులై ఉండకుండా పరిశుద్ధతకు దాసులుగా ఉండండి దేవునికి మీ యొక్క శరీరములను సజీవ యాగంగా సమర్పించుకునుడని అపొస్తలుడైన పౌలు మరి వీరికి నాటి సంఘానికి నేటి క్రైస్తవ విశ్వాసులైనటువంటి మనందరికీ హెచ్చరికగా ఉంటుంది తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో దేమ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను ప్రియమైన దేవుని బిడ్డలారా లోకాన్ని స్నేహించేవారు లోక ఆశల కొరకు ఆశపడేవారు లోక ఆశల వైపు పరిగెత్తేవారు దేవుణ్ణి విడిచిపెట్టారు ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలుతో ఉన్నటువంటి దేమ ఇహలోకాన్ని స్నేహించారు చాలా మంది
సేవలో తొలి దినాల్లో ఎంతో హుషారుగా ఉంటారు ఎంతో చురుకుగా పాల్గొంటారు కొద్ది కాలానికి లోకానుసారమైనటువంటి ఆశల వైపు మళ్ళా పరిగెత్తుతారు మళ్ళా పూర్వపు స్థితిలోనికి పాపపు స్థితిలోనికి పడిపోతూ దేవుని నుంచి దూరమైపోయి పాపపు స్థితిలోని పతనమైపోయిన వారు ఎందరో ఉన్నారు అందుకొట్టి అపొస్తలైన పౌలు అంటున్నాడు మీ యొక్క శరీరము దేవుడి ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరమును విలువైనటువంటి రక్తము చేత కొనబడినటువంటి వారము మీరు మీ సొత్తు కాదు ఆయన యొక్క విలువైనటువంటి అమూల్యమైన రక్తము చేత కొనబడినటువంటి వారము గనుక ఈ శరీరం యొక్క అవయవములను వేష యొక్క అవయవములుగా చేయగలమా ఇది దేవుని యొక్క ఆలయమై ఉన్నది మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాను అపొస్తలైన పౌలు కనుక దేవుని యొక్క ఆలయమైనటువంటి ఈ శరీరమును ఈ యొక్క శరీరపు అవయవాలను పాపమునకు దాసులుగా చేయగలమా మనం పిలువబడ్డ పిలుపు ఏమిటి పరిశుద్ధత కొరకు పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డం పాపమునకు దాసులుగా ఉండటానికి కాదు గాని పరిశుద్ధంగా జీవిస్తూ నీతికి దాసులుగా పిలువబడ్డాం పాపమునకు పరిశుద్ధతకు మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలో నీవు పాపమును విడిచి పరిశుద్ధత వైపు పరిగెత్తాలి దుర్నీతి నుంచి నీతి వైపు నీవు పరిగెత్తాలి దుర్నీతిని విడిచిపెట్టి నీతికి దాసుడుగా నిన్ను నీవు అప్పగించుకోవాలి మన ప్రభు సెలవిస్తున్నాడు పడమటికి తూర్పు ఎంత దూరము దేవుడు మన పాపములను కూడా అంతే దూరం చేస్తున్నాడు పాపము నుంచి పరిశుద్ధత వైపు వెళ్ళాలనుకున్నటువంటి నీకు ప్రభు సహాయం చేయడానికి ఎల్లవేళ ఉంటున్నాడు గనుక మన యొక్క శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవచ్చు నీతికి దాసుడుగా ఉండటానికి ఆయనకి ఇష్టమైనటువంటి కార్యమును జరిగిస్తూ పాపము నుంచి పరిశుద్ధత వైపు దుర్నీతి నుంచి నీతి వైపు వెళుతూ పాపం వలన వచ్చే జీతము మరణము గనుక ఆ మరణము నుంచి తప్పించుకొని నిత్య జీవం వైపు ప్రయాణించటానికి నిత్య జీవం వైపు అడుగులు వేయటానికి మనం ఆత్మీయ శక్తిని పొందుకోవాలి అపొస్తలైన పౌలు పిలిపిస్తున్నాడు మీరు దేని కొరకు పిలువబడ్డారు ఆ పిలుపును మర్చిపోవద్దు చాలా మంది తమ పిలుపును మర్చిపోయేవారు ఉన్నారు ప్రభువును నమ్ముకున్న తొలి దినాల్లో ఎంతో ఆసక్తితో ఎంతో విశ్వాసంతో ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తారు కానీ దినములు గడిచే కొద్దీ తమ విశ్వాసములో సన్నగిలిపోయి లోకానుసారంగా జీవిస్తూ నామకర్తకంగా జీవిస్తూ ప్రభుకి దూరం అయిపోయిన వారు విశ్వాసము నుంచి పడిపోయిన వారు ఎందరో ఉన్నాం ప్రేమైన సంఘమ మనం ఆ విధంగా ఉండకుండా దేవునికి సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకుందాం లూకాసువార్త 7వ అధ్యాయంలో ఒక సంఘటన మనందరికి తెలుసు సీమోను తన ఇంటికి యేసు ప్రభువును ఆహ్వానించాడు కానీ యేసు ప్రభుకు తాను చేయాల్సినటువంటి అతిథికి చేయాల్సినటువంటి సపర్యలు ఏమీ చేయలేదు మరి పాపాత్మురాలైనటువంటి స్త్రీని మనం చూస్తున్నాం తన పేరే పాపాత్మురాలని పెట్టారు కానీ పాపము అని ఆమె మీద ఒక ముద్ర వేయబడ్డప్పటికీ ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ భయముతో వణుకుతూ వెనుక నుంచి వెళుతూ యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తన తల్లి వెంట్రుకలతో తుడిచి అత్తరుతో ప్రభుని అభిషేకించింది ఈరోజు పాపములో జీవించినంత మాత్రాన పాపముతోనే పాపములోని మన జీవితాన్ని ముగించాల్సిన అవసరం లేదు ఆ పాపము నుంచి పరిశుద్ధత వైపు నడిపించబడటకు దుర్నీతి నుంచి నీతి వైపుకు నడిపించడానికి మన ప్రభు ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాడు అపొస్తలైన పౌలు క్రైస్తవ సంఘాన్ని నాటి సంఘమును నేటి కాలంలో ఉన్నటువంటి మనందరినీ హెచ్చరిస్తున్నాడు పాపాత్మురాలైన స్త్రీ పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు పాదముల మీద పడి తన జీవితానికి ఒక సార్థకత చేసుకుంది యేసు క్రీస్తు పాదముల మీద పడి ఆయన పాదముల చెంత జీవించడానికి పాపము నుంచి నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధతను సంతరించుకొని ఆయన ఒక ఆశీర్వాదాలు పొందుకోగలిగినట్లు త్రియేక దేవుడు మనందరినీ బలపరిచి నడిపించునుగాక ఆమేన్ తరలి వచ్చి ప్రార్థన చేసుకుందాం గొప్ప దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి వేళ ప్రభువా మీరు మాతో మాట్లాడిన ఈ మాటను బట్టి నీకు స్తోత్రాలు ఇశ్రాయేలీయుల జీవితాలు వారు వినగలిగే స్థితిలో లేరు వినగలిగిన వాటిని అనుసరించి ఆచరించి నిన్న మహిమార్థమే జీవించే స్థితిలో వారు లేరు ప్రభువా తమ సొంత నీతిని తమ సొంత యథార్థతను బట్టి జీవించాలని
అనేక మార్లు ప్రభువా సనుగుడు గొనుగుడుతో ప్రభువా నీకు కోపమును పుట్టించుని నీ మార్గములను విడిచి బొత్తిగా చెడిపోయి ఉన్నారు ప్రభువా మరి అటువంటి జీవితాలు మేము జీవించకుండా అనేక మార్లు మేము కూడా త్రోవ తప్పిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాము అనేక మార్లు మా యొక్క శరీరమును పాపేక్షలకు అప్పగించుకున్నాము పాపము వలన వచ్చు జీతము మరణము అంటున్నాం ప్రభువా క్రీస్తు యేసునందు ఉన్నటువంటి నిత్య జీవం పొందుకొనుటకు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను సంతరించుకుని నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించినట్లు నీ కృప దయచేయండి ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి అక్కడలో ఉన్నవారు బలహీనులు రోగులు వ్యాధిగ్రస్తుల మీద మీ యొక్క ఆత్మను అనుగ్రహించండి మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచండి ప్రభువా ఆ సంఘమును దీవించండి ఆశీర్వదించండి అధ్యక్ష మండలమును దక్షిణ సంఘాన్ని ఆశీర్వదించండి మా పట్టణమును రాష్ట్రమును దేశమును అధికారులు ప్రభుత్వాలను దీవించండి మేము క్షేమము కలిగి నెమ్మది కలిగి సుఖముగా బ్రతుకున్నట్టు మాకు కావలసినటువంటి ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుమని యేసు క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సకల దీవెనలు ఆశీర్వాదాలు మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక ఆమేన్.